విశాలమైన ప్రాంతంలో మొక్కలు నాటడానికి గుంతలు తీసినట్టుగా కనిపిస్తోంది కదా. పళ్ళ తోటలు పెంచేందుకు వరుస క్రమంలో మొక్కలు నాటడానికి అక్కడ గుంతలు ఏర్పాటు చేశారా అనే అనుమానం ఈ ప్రాంతం చూడగానే ఎవ్వరికైనా వస్తుంది. ఇది కంటికి కనిపించే దృశ్యం మాత్రమే, కానీ వాస్తవానికి ఇక్కడ 10 లక్షల మేర సబ్మర్సిబుల్ పంప్ సెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఒక విశాలమైన ప్రాంతంలో అందులోనూ ఇసుక నేల ఉన్న ప్రాంతంలో నీ సబ్మర్సిబుల్ పంప్ సెట్లు భూమిలోనికి ఎందుకు దించుతున్నారు అని మీరు విస్తుపోతున్నారా? ఎస్, మీ అనుమానం ఆశ్చర్యం నిజమే. అవి సబ్మర్సిబుల్ పంప్ సెట్లు కావు, కానీ వాటి పని మాత్రం సబ్మర్సిబుల్ పంప్ సెట్లుగానే ఉంటుంది. మచిలీపట్నంలో గ్రీన్ ఫీల్డ్ ఓడరేవును మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఇసుక నేలను పటిష్టపరచాలి. ఆ పని చేయాలంటే ముందు భూమిలో ఉన్న నీటిని బయటకు తీయాలి. ఆ నీటిని బయటకు తీశాక అక్కడ కంకర, మట్టి, ఇసుక, రాయి వేసి చదును చేసి పటిష్టపరుస్తారు. దీన్ని సాంకేతికంగా సాయిల్ రిక్లమేషన్ అంటారు. ఈ పని చేయాలంటే నీటిని తోడటానికి పంపు సెట్ల వంటివి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా నిర్మాణాల ప్రాంతంలో ప్రీఫాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్స్ ను ఏర్పాటు చేస్తారు. అవి ఎన్ని ఏర్పాటు చేయాలి, ఎంత లోతుకు ఏర్పాటు చేయాలి అనేది అక్కడి నేల స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇదంతా ఒక రకమైన అండర్ వాటర్ ఇంజనీరింగ్ అన్నమాట. మచిలీపట్నం పోర్టు ప్రాంతంలో భూమి అభివృద్ధిలో భాగంగా 10 లక్షల వర్టికల్ డ్రైన్స్ ని, అంటే ఇంజనీర్లు సింపుల్ గా PVD అంటారు, వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక్కొక్కటి 20 మీటర్ల లోతు ఉంటుంది. ఈ వర్టికల్ డ్రైన్ ను సింథటిక్ ఫైబర్ తో తయారు చేస్తారు. దీనికి ప్రధానమైన ముడిసరుకు పెట్రోలియం ఉప ఉత్పత్తి పాలిప్రోపిలీన్. సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జియో టెక్స్టైల్ మెంబ్రేన్ అంటారు. మరింత సరళంగా చెప్పాలంటే మన ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసేందుకు వాడే పైపుల తరహాలో ఉంటాయి. ఈ ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్ పైపును భూమిలోనికి దించుతారు. సాధారణంగా పోర్సిలిన్ లేదా JCB లాంటి యంత్రానికి బకెట్ స్థానంలో డ్రిల్లింగ్ రిగ్ వంటి దాన్ని అమరుస్తారు. ఈ రిగ్ కు ఈ PVD పైప్ ను బిగిస్తారు. రిగ్ భూమిలోకి వెళ్లేటప్పుడు ఈ పైప్ కూడా లోనికి వెళ్తుంది. ఎంత దూరం వెళ్తోంది అనేది ఆపరేటర్ క్యాబిన్ లో డిజిటల్ మానిటరింగ్ ద్వారా తెలుసుకుంటారు. నేలలో గట్టిదనం వచ్చే వరకు ఆ పైపును పంపుతారు. ఈ ప్రాంతంలో 20 మీటర్ల మేర లోనికి PVDలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా ఏర్పాటవుతున్న దాదాపు 10 లక్షల PVDల ద్వారా భూమిలోని నీరంతా బయటకొస్తుంది. ఆ తర్వాత భూమిని పటిష్టపరిచే పనులు చేపడతారు. నీటిని అందులోనూ ఉప్పు నీటిని బయటకు తీయకుండా ఆ ప్రాంతాన్ని పటిష్టపరిస్తే భవిష్యత్తులో సమస్యలొస్తాయి. అందువల్ల PVDలు భూమి లోపల ఏర్పాటు చేస్తున్నారు. భూమిలోకి వెళ్లిన ఈ గొట్టం భూమి పొరల్లోని నీటిని తనలోకి ఇముడ్చుకుంటుంది. ఆ నీరు తనంతట తానే బయటకు డ్రైన్ తరహాలో ఉబ్బికి వస్తుంది. సాధారణంగా పాతాళంలో నీటిని బయటకు తీయాలంటే బోర్లు, సబ్మర్సిబుల్ పంప్ సెట్లు వాడుతుంటాం. ఇక్కడ మాత్రం అటువంటివేవీ లేకుండా PVDలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో చేపట్టిన ఈ పనులన్నీ అత్యంత వినూత్నమైనవి. ఇంతకు ముందు ఎక్కడా ఏ ప్రాజెక్టులోనూ చేపట్టినవి కావు. ఇవి సబ్మెర్సిబుల్ పంప్ సెట్ తరహాలోనే పనిచేస్తుంది. చూడటానికి వంగ మొక్కలు నాటడానికి వరుస క్రమంలో గుంతలు తీసిన దృశ్యమే ఇక్కడ మనకి కనిపిస్తుంది. బందర్ బీచ్ కి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఓడరేవులో ప్రస్తుతం సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్ పనులతో పాటు తీర ప్రాంత భూమిని పటిష్టపరిచి మౌలిక వసతుల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.